राष्ट्र प्रभुत्वं एटा दादापुगा 9000 कोट्ल रूपायल सब्सिडीनी उचित विद्युत कोसं चेल्लिस्ता उंदी। रैतुलकु उचित विद्युत पथकं 10 कालालु पदिनंगा उंडेला मन प्रभुत्वं मरो कीलक निर्णयानी तीसुकुंदी। इंदुकोसं कोत्तगा 10000 मेगावाट्ल सोलार प्राजेक्टुलनु రైతుల కోసం ప్రారంభిస్తా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను। పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదాను అమలు చేయాలని ఎప్పటికీ గట్టిగా అడుగుతూనే ఉంటాం। కేంద్రంలో ప్రభుత్వం మిగతా పార్టీల మద్దతు మీద ఆధారపడే పరిస్థితి ఇవాల లేదు కాబట్టి ఇప్పటికిప్పుడు వారు ఇచ్చే అవకాశం కనిపించకపోయినా ఈ రోజు కాకపోతే భవిష్యత్తులో అయినా సరే దేవుడి దీవెనతో పరిస్థితులు మారి కేంద్ర ప్రభుత్వం మనసు మారి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకంతో హోదా కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉంటాం। ఇచ్చేదాకా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి వేగాన్ని పెంచేలా ఇప్పటికే ఎంఎస్ఎంఈలకు దాదాపుగా 1200 కోట్ల రూపాయలు గత ప్రభుత్వాలు బకాయిలుగా పెట్టిన ప్రోత్సాహకాలు వదిలేసిన బకాయిలు ఇవ్వగలిగామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా। కొత్త పారిశ్రామిక విధానంలో కూడా సూక్ష్మ చిన్న పరిశ్రమలకు పెద్ద పీట వేస్తా ఉన్నాం। వైఎస్ఆర్ 1 విధానంలో రాష్ట్రంలో 10 రకాల కీలక సేవల్ని ప్రభుత్వం తరపున సమన్వయం చేస్తా ఉన్నాం। ప్రైవేట్ పరిశ్రమల్లో స్థానికులకు 75% ఉద్యోగాలను రిజర్వ్ చేసిన మన ప్రభుత్వం ప్రతి లోక్‌సభ నియోజక వర్గానికి ఒక స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ తో చదువులకు మెరుగులు దిద్ది ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తా ఉన్నామని ఈ అక్టోబర్ 2వ తారీఖున ఆ పనులు కూడా మొదలు పెట్టబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి గర్వంగా చెప్తా ఉన్నా। ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ సేవలను పూర్తిగా ప్రక్షాళన చేశాం। దళారీ వ్యవస్థను లంచాల పరిస్థితిని పూర్తిగా ఏరివేశాం। ఏజెన్సీల అక్రమాలకు చెక్ పెడుతూ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం। ప్రభుత్వ ఉద్యోగాలకు ఏ మాదిరిగా నెలకు టెన్షన్ గా జీతాలు ఏ మాదిరిగా వస్తాయో అదే పద్ధతిలో వీరికి కూడా టెన్షన్ గా జీతాలు ఇస్తా ఉన్నాం। ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీ వర్గాలకు 50% రిజర్వేషన్లు ఖచ్చితంగా కల్పించే విధంగా మార్గనిర్దేశాలు చేశాం। మహిళలకు 50% రిజర్వేషన్లు కూడా ఇందులో ఖచ్చితంగా కల్పించేట్టుగా గైడ్ లైన్స్ తీసుకొచ్చాం। సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ మన ప్రభుత్వం చేసిన పనులను ఒక్కసారి గమనించినట్లయితే సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ మన క్యాబినెట్ లోనే దాదాపుగా 60% ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలకే కేటాయించాము అని రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విషయం అని చెప్పి కూడా ఇక్కడ అదే పనిగా చెప్పదలుచుకున్నా। 5 మంది డిప్యూటీ సీఎంలు ఉంటే అందులో 4 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే అని కూడా గర్వంగా కూడా చెప్పదలుచుకున్నా। ఇవన్నీ కూడా ఎప్పుడూ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడనివని కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా। మొన్న రాజ్యసభ సీట్లు ఇచ్చాం, ఇచ్చిన వాటిలో చూసినా మొన్న ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చినాం, ఇచ్చిన వాటిలో చూసినా కూడా ఏది తీసుకున్నా ఇదే కనిపిస్తుంది అని కూడా ఈ వేదిక మీద నుంచి గర్వంగా కూడా చెప్తా ఉన్నా। ప్రభుత్వ నామినేటెడ్ పదవులు పనులలో 50% ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకే ఇస్తా ఉన్నాం। అందులో 50% మహిళలకు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం। రాష్ట్రంలోని దేవాలయాల్లోనూ వ్యాపార మార్కెట్ కమిటీలన్నింటిలోనూ ఇదే పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి। ఇంతకుముందు మార్కెట్ కమిటీలలో పరిస్థితులు ఎట్లా ఉండేదో మీకు అందరికీ తెలుసు, దేవాలయాలలో ఎలా ఉండేదో మీ అందరికీ కూడా తెలుసు। బీసీల కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటు చేశాం, చట్టాన్ని తీసుకొచ్చాం, ఎస్సీ ఎస్టీలకు విడివిడిగా కమిషన్లు, మాల మాదిగ రెల్లి కులాలకు విడివిడిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం। బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం విడివిడిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి త్వరలోనే నియామకాలు కూడా పూర్తి చేయబోతున్నామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా। ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఎన్నికల మేనిఫెస్టోను ఒక ఖురాన్గా,
ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా అమలు చేస్తా ఉన్నాం. ఈ 14 నెలల కాలంలో అమలు చేసినవి ఎన్ని, అమలు కోసం క్యాలెండర్ ఇచ్చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పథకాలు ఎన్ని అని చెప్పి ఒక్కసారి నిజాయితీగా లెక్క వేస్తే మొత్తం మేము ఇచ్చిన హామీలు ఎన్నికల ప్రణాళికలో 129, ఇందులో ఇప్పటికే అమలులోకి వచ్చినవి 83. అమలు కోసం ప్రారంభోత్సవాల డేట్స్ తో సహా క్యాలెండర్ సిద్ధం చేసి ఇచ్చినవి, ఇచ్చేసి సిద్ధంగా ఉన్నవి మరో 30, అమలు చేస్తా ఉన్నవి మరో 39 హామీలు అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నా. అవినీతి లేని వ్యవస్థ కోసం రాష్ట్రం పూర్తిగా వ్యవస్థలోకి మార్పులు తీసుకొచ్చాం. అవినీతి లేని వ్యవస్థ కోసం రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చాం. జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ ను ఏర్పాటు చేశాం. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానాన్ని అమలు చేస్తా ఉన్నాం. తద్వారా కేవలం మొదటి 14 నెలల పాలనలోనే వివిధ పథకాల ద్వారా దాదాపు 59,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు అందించగలిగామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. చెట్టు ఎంత బాగా ఎదిగినా చీడ పురుగు పడితే ఎండిపోతుంది. అవినీతి అనేది అదే చీడ పురుగు. వ్యవస్థ ఎంత గొప్పదైనా కూడా అవినీతి వల్ల ప్రజలకు అందాల్సిన ఫలాలు అందకుండా పోతాయి. ఈ నిజాన్ని గమనించబట్టే రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ ప్రివ్యూ, గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష ద్వారా దాదాపుగా ఇప్పటికే 4,000 కోట్ల రూపాయల పైచిలుకు ప్రభుత్వ సొమ్మును ఆదా కూడా చేయగలిగాము అని చెప్పి ఈ వేదిక మీద నుంచి సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర విభజన ద్వారా అయిన గాయాలు మానాలన్నా అలాంటి గాయం మరెన్నడూ కూడా తగలకుండా జాగ్రత్త పడాలన్నా రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో సమన్యాయం వర్ధిల్లాలన్నా వికేంద్రీకరణే సరైన విధానమని చెప్పి నిర్ణయించి 3 ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా 3 రాజధానుల బిల్లులను చట్టంగా మార్చాం. త్వరలో విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని, కర్నూలు కేంద్రంగా న్యాయ రాజధానిని ఏర్పాటుకు పునాదులు వేస్తామని కూడా చెప్పదలుచుకున్నా. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ పథకాన్ని తీసుకున్నా ప్రతి ఒక్క పథకం మీద ఈరోజు మన ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు పూర్తి స్థాయి ఫలితాలు మరో 10 నుంచి 20 ఏళ్ల తర్వాత వస్తాయి. కాబట్టి ఇవి ఎన్నికల పథకాలు కావు, ఇవి మన రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్రలో మెరుగైన మార్పుల కోసం బాధ్యతతో, మనసుతో అమలు చేస్తా ఉన్న పథకాలు అని మరొక్కసారి తెలియజేస్తూ ఈ పాలనను దేవుడు ఆశీర్వదించాలని, మీ అందరి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మీ బిడ్డగా దేవుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.